Hi everyone, welcome to Telugu Skit Tutorials. This is Chandrakala. Last two session lo manamu C++ lo parameter passing techniques gurinchi start chesamo. Ippudu ee session lo last session lo already manamu call by value ante enti adi ela work avutundo chusam. Ippudu ee session lo second method call by address ledha pass by address idi ela untundi with example program tho ippudu manam chuddamu. బిఫోర్ గోయింగ్ టు దట్ స్టూడెంట్స్, మన ఛానల్ ఎవరైనా సరే మొదటిసారిగా చూస్తూ ఉంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఓ లైక్ ఇవ్వండి, మీ యొక్క ఫీడ్బ్యాక్ ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మీకు ఏదైనా సందేహాలు ఉంటే డిస్క్రిప్షన్ లో ఇచ్చినటువంటి మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని కూడా ఫాలో అవ్వండి. కాల్ బై అడ్రస్ లేదా పాస్ బై అడ్రస్, దీన్ని పాస్ బై అడ్రస్ అని కూడా అంటాము. ఇక్కడ మనకి ఎలా ఫంక్షన్ కాల్, కాలింగ్ ఫంక్షన్ ఏంటి, ఫంక్షన్ కి ఎలా పారామీటర్స్ పాస్ అవుతాయి, ఎలా పాస్ చేస్తాము అంటే త్రూ ది అడ్రస్సెస్, నాట్ ది యాక్చువల్ వాల్యూస్. మనకి మొదటిది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, కాల్ బై వాల్యూ. కాల్ బై వాల్యూ అంటే హియర్ వి ఆర్ పాసింగ్ ది యాక్చువల్ పారామీటర్ వాల్యూస్ టు ది ఫార్మల్ పారామీటర్స్. యాక్చువల్ పారామీటర్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని డైరెక్ట్ గా ఫార్మల్ పారామీటర్స్ వాల్యూస్ ఫార్మల్ పారామీటర్స్ కి పాస్ చేసాం. They both actual and formal parameters use different memory locations, but in this case call by address. Call by address means here we are passing the address of the actual parameters to the formal parameters. ఇక్కడ మనము యాక్చువల్ పారామీటర్స్ యొక్క వాల్యూస్ ని కాకుండా ఆ వాల్యూస్ ఎక్కడైతే స్టోర్ అయి ఉన్నాయో దాని ఆ మెమరీ లొకేషన్ యొక్క అడ్రస్ ని ఫార్మల్ పారామీటర్స్ కి పాస్ చేస్తున్నాం. సో బోత్ యాక్చువల్ అండ్ ఫార్మల్ actual and formal parameters use the same memory locations. రెండు కూడా యాక్చువల్ ఇంకా ఫార్మల్ పారామీటర్స్ రెండు కూడా ఒకే మెమరీ లొకేషన్స్ ని యూజ్ చేసుకుంటాయి. ఓకే, సేమ్ మెమరీ లొకేషన్స్ ని యూజ్ చేయడం వలన ఏంటి అంటే దట్ మీన్స్ whatever changes made in function are reflected in function call, where that function is called. Ante మన ఫంక్షన్ డెఫినేషన్ లో ఏమైతే మోడిఫికేషన్స్ చేస్తామో ఆ మోడిఫికేషన్స్ అన్ని కూడా ఆ ఫంక్షన్ ఎక్కడైతే కాల్ చేస్తున్నామో దే ఆర్ రిఫ్లెక్టెడ్ ఇన్ ది ఫంక్షన్, దట్ మీన్స్ దే ఆర్ రిఫ్లెక్టెడ్ ఇన్ కాల్డ్ ఫంక్షన్, రిఫ్లెక్టెడ్ ఇన్ కాల్డ్ ఫంక్షన్. అంటే ఆ ఫంక్షన్ ఎక్కడైతే కాల్ చేస్తున్నామో ఆ ఫంక్షన్ లో, అంటే మనం జనరల్ గా మెయిన్ ఫంక్షన్ ఇంటి కదా ఫంక్షన్స్ ని కాల్ చేస్తాం, ఆ మెయిన్ ఫంక్షన్ లో ఆ చేంజెస్ అన్ని కూడా రిఫ్లెక్ట్ అవుతాయి. ఓకేనా, హియర్ ఇక్కడ మనకి మెయిన్ గా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఇక్కడ మనం అడ్రస్సెస్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తున్నాం. అడ్రస్సెస్ అంటే ఏంటి అంటే సపోజ్ ఇఫ్ యూ ఆర్ ఆల్రెడీ ఫెమిలియర్ విత్ ఎనీ పాయింట్ ది కాన్సెప్ట్ ఆఫ్ పాయింటర్స్ అనే కాన్సెప్ట్ కానీ మీకు తెలిసి ఉంటే తర్వాత దీన్ని మనం ఎలా యూజ్ చేయొచ్చు అనేది అర్థమవుతుంది. జనరల్ గా ఏ పాయింటర్ ఈజ్ ఏ వేరియబుల్ which can be used to store the memory address, not the value, memory address of another variable. మరొక వేరియబుల్ యొక్క మెమరీ అడ్రస్ ని ఇందులో స్టోర్ చేయడానికి పాయింటర్స్ అనే వేరియబుల్ ని యూజ్ చేస్తాం. పాయింటర్ వేరియబుల్ ని డిక్లేర్ చేసేటప్పుడు సేమ్ డేటా టైపు పాయింటర్ వేరియబుల్ డిక్లేర్ చేయడానికి సింబల్ వచ్చి యాస్టరిస్క్.
asterisk పెట్టి తర్వాత మీ ఇష్టం పాయింటర్ వేరియబుల్ నేమ్ సపోజ్ పిటిఆర్ ఏదో ఒక వేరియబుల్ నేమ్ యూజ్ చేస్తాం దిస్ ఇస్ కాల్డ్ యాజ్ పిటిఆర్ ఇస్ ఏ పాయింటర్ వేరియబుల్ లైక్ దట్ దట్ మీన్స్ సపోజ్ అండి ఇక్కడ ఇంట్ పిటిఆర్ అని అనుకోండి హియర్ పాయింటర్ ఇట్ ఈస్ ఏ ఇంటీజర్ పాయింటర్ వేరియబుల్ అనేసి ఓకే ఇప్పుడు నేను ఏదైనా సమ్ అనదర్ వేరియబుల్ ఉంది అనుకుందాం ఇక్కడ నాకు సపోజ్ ఇంట్ ఏ అనేసి ఒక వేరియబుల్ ఉంది అనుకుందాం ఇప్పుడు నేను ఏం చేయొచ్చు అంటే ఈ వేరియబుల్ ఏ యొక్క అడ్రస్ ని ఈ పాయింటర్ వేరియబుల్ కి స్టోర్ చేయొచ్చు అసైన్ చేయొచ్చు ఎలా అంటే బై యూజింగ్ ది అడ్రస్ ఆపరేటర్ ఇక్కడ మనకి అడ్రస్ ఆపరేటర్ ఏంటి అంటే పాయింటర్ ఆపరేటర్ వచ్చి యాస్టిస్ పాయింటర్స్ ని డిక్లేర్ చేయడానికి ఒక అడ్రస్ ని మనం ఇంకొక వేరియబుల్ లో దట్ పాయింటర్ వేరియబుల్ లో స్టోర్ చేయడానికి ఉపయోగించే ఆపరేటర్ వచ్చి యాంపర్సాండ్ అడ్రస్ ఆపరేటర్ అడ్రస్ ఆపరేటర్ గా యూజ్ చేస్తాం అంటే ఇప్పుడు సపోజ్ నేను పిటిఆర్ ఈ పాయింటర్ వేరియబుల్ లో నేను స్టోర్ చేయాలనుకున్న వాల్యూ ఏంటి అంటే అడ్రస్ ఆఫ్ ఏ యాంపర్సాండ్ ఏ అని అనుకోండి ఏ అనే వేరియబుల్ యొక్క అడ్రస్ ని నేను పాయింటర్ వేరియబుల్ లో స్టోర్ చేస్తున్నాను అనేసి ఈ కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని ఈ కాల్ బై అడ్రస్ లేదా పాస్ బై అడ్రస్ అనేది టెక్నిక్ అనేది వర్క్ అవుతుంది ఇది పాయింటర్స్ అనేది మనం తర్వాత కమింగ్ సెషన్స్ లో డిస్కస్ చేద్దాం ఇన్డెప్త్ గా జస్ట్ ఇక్కడ నేను పాయింటర్ అంటే ఇక్కడ మనం ఈ సింబల్స్ యూజ్ చేస్తాం కాబట్టి ఏంటి అనేది ఇక్కడ నేను చెప్తున్నాను ఒకవేళ ఆల్రెడీ మీకు పాయింటర్స్ అనే కాన్సెప్ట్ కొంచెం పరిచయం ఉంది అంటే అలాంటి వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది ఓకే ఇప్పుడు మనము ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాం కాల్ బై అడ్రస్ పారామీటర్ పాసింగ్ టెక్నిక్ ని యూజ్ దట్ మీన్స్ ఎలా ఉంటుందని తెలుసుకోవడానికి సేమ్ ఇంతకు ముందు మనం కాల్ బై వాల్యూ కి స్వాపింగ్ ఆఫ్ టూ నంబర్స్ ప్రోగ్రామ్ ఎగ్జాంపుల్ గా తీసుకున్నాం కదా సేమ్ అదే ప్రోగ్రామ్ ని ఇక్కడ నేను పాస్ బై అడ్రస్ దట్ మీన్స్ కాల్ బై అడ్రస్ ద్వారా ఎలా చేయొచ్చు అనేది చూద్దాము swapping of two numbers using call by address ని యూజ్ చేసుకుని స్వాపింగ్ ఆఫ్ టూ నంబర్స్ ని ఎలా పర్ఫార్మ్ చేయొచ్చు దానికి సంబంధించినటువంటి ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ హియర్ యాష్ ఇన్క్లూడ్ ఐఓ స్ట్రీమ్ using namespace std semicolon okay ikka nenu oka swapping function iskuntunnanu swap anesi with return type integer iskuntunnanu so function name is swap మనం టూ నెంబర్స్ ని స్వాపింగ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి నేను టూ ఇంటీజర్ వేరియబుల్స్ తీసుకుంటాను కానీ ఇక్కడ ఇంతకు ముందే చెప్పాను ఇక్కడ మన స్వాపింగ్ అనేది దట్ మీన్స్ హియర్ వీఆర్ నాట్ directly passing the values directly ga values ni pass cheyaledu we are passing the address of the actual parameters to formal parameters mana actual parameters ni formal parameters actual parameters ek address ni formal parameters la pass chestunnam kabatti function ikkada formal parameters ni etuvanti parameters ga declare cheyali ante address ni accept cheyali kada avi ఒక అడ్రస్ ని స్టోర్ చేయాలంటే ఆ వేరియబుల్ అనేది ఖచ్చితంగా ఏమై ఉండాలంటే పాయింటర్ వేరియబుల్ అయి ఉండాలి కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే పాయింటర్ వేరియబుల్ రెండు పాయింటర్ వేరియబుల్స్ ని డిక్లేర్ చేసుకుంటాం పాయింటర్ వేరియబుల్స్ ని ఎలా డిక్లేర్ చేస్తాం అనేది ఇంతకు ముందే చూసాం ఎలా ఉంటుందని సింపుల్ గా నేను చెప్పాను యాస్టిస్ ఇట్ ఇండికేట్స్ దిస్ ఇస్ ఏ పాయింటర్ ఇంటీజర్ పాయింటర్ వేరియబుల్ దిస్ ఇస్ అనదర్ ఇంటీజర్ పాయింటర్ వేరియబుల్ అనేసి ఓకే మనకి వేరియబుల్ నేమ్స్ కావాలన్నా కూడా ఇక్కడ కూడా స్పెసిఫై చేసుకోవచ్చు సపోజ్ ఎక్స్ కామా పాయింటర్ వై అనుకుందాం ఓకే నెక్స్ట్ ఇంట్ మెయిన్ int a is equal to 10 b is equal to 20 అనే టూ ఇంటీజర్ వేరియబుల్స్ విత్ ఇనిషియలైజ్డ్ వాల్యూస్ డిక్లేర్ చేసుకున్నాను ఇప్పుడు నేను cout slash n before swapping జరగడానికి ముందు ab వాల్యూస్ ఏమున్నాయో ప్రింట్ చేసుకుంటున్నాను cout fashion a is equal to some value a horizontal tabs b is equal to b value ekkada store chestunnamo b yokka variable ni rasam okay next I am going to call the function ippudu nenu function ni call cheyali anukuntunnanu swap ane function ni call chestunnanu intaku mundhe ite maamuluga a b అని రాస్తాం అనుకోండి ఇదేం చేస్తుంది హియర్ ఏబి ఆర్ యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్
these arguments values are copied to formal arguments. ఇప్పుడు వీటి యొక్క values ని ఇప్పుడు formal arguments లో copy చేస్తున్నాం. కానీ ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, call by address దగ్గర we are not passing the values, we are passing the address of A and address of B to its corresponding formal arguments. అడ్రస్ ని ఇండికేట్ చేయడానికి సింబల్ ఏంటి అంటే ఇంతకు ముందే చెప్పాను ampersand. Ampersand A comma ampersand B. That means it indicates the address of A and address of B. These addresses are passed to function definition. Next, cout slash and after swapping జరిగిన తర్వాత cout slash and A is equal to A value ఎంత A and at the same time slash T హారిజాంటల్ స్పేసెస్ ని బి ఈజ్ ఈక్వల్ టు బి వాల్యూ ని ప్రింట్ చేస్తున్నా. ఓకే, ఇలా ఇప్పుడు నేను ఈ ఫంక్షన్ ని ఎగ్జిక్యూట్ చేసాను. ఫంక్షన్ కాలింగ్ వచ్చిన తర్వాత నా ఫంక్షన్ డెఫినేషన్ ఉండాలి కదా. ఫంక్షన్ డెఫినేషన్ ఇంట్ స్వాప్ ఇంట్ పాయింటర్ ఎక్స్ కమా పాయింటర్ వై. ఓకే, ఎక్స్ వై అనే టూ పాయింటర్ వేరియబుల్స్ తీసుకున్నాను. అగైన్ హియర్ ఐఎమ్ గోయింగ్ టు డిక్లేర్ వన్ టెంపరీ వేరియబుల్ యాజ్ ఇంట్ టి. ఇట్ ఈస్ నార్మల్ వేరియబుల్. టి అనేది ఒక నార్మల్ వేరియబుల్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే టి ఇస్ ఈక్వల్ టు, దీనిలో వాల్యూ ఇస్తున్నాను. ఏ వాల్యూ ఇస్తున్నా అంటే ఎక్స్ పాయింటర్ ఎక్స్ ని అసైన్ చేస్తున్నాను. అదేవిధంగా ఎక్స్ పాయింటర్ ఎక్స్ లోకి ఏం చేస్తున్నాను, పాయింటర్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు దీనిలోకి అసైన్ చేస్తున్న వాల్యూ ఎంత అంటే పాయింటర్ వై వాల్యూని అసైన్ చేస్తున్నాను. అదేవిధంగా పాయింటర్ వై లోకి ఏం అసైన్ చేస్తున్నానంటే టి వాల్యూని అసైన్ చేస్తున్నాను. దిస్ ఇస్ ది డెఫినేషన్ ఆఫ్ స్వాప్ ఫంక్షన్, స్వాప్ ఫంక్షన్ యొక్క డెఫినేషన్. ఓకే, ఇక్కడ మనకి ముందే చెప్పాం, ఎప్పుడైతే మనం అడ్రస్సెస్ పాస్ చేస్తున్నాం, దట్ మీన్స్ సపోజ్ నాకు ఇక్కడ ఏ అనే వేరియబుల్, ఏ హ్యాస్ సమ్ మెమరీ లొకేషన్ లైక్ 1000 అనుకుందాం. 1000 అనే మెమరీ లొకేషన్ లో ఏ అనే వేరియబుల్ ఒకటి క్రియేట్ అయింది, 1002 అనే దాంట్లో బి అనే ఒక వేరియబుల్ క్రియేట్ అయింది అనుకుందాం. జస్ట్ మెమరీ లొకేషన్స్ అనుకుందాం. ఏ లోకి ఎంత స్టోర్ చేసాను వాల్యూ 10, బి లోకి ఎంత స్టోర్ చేసాను వాల్యూ 20. దీస్ ఆర్ ది మెమరీ లొకేషన్స్. దీస్ మెమరీ లొకేషన్స్ ఆర్ పాస్డ్ టు ఫార్మల్ పారామీటర్స్. ఈ మెమరీ లొకేషన్స్ ఏదైతే ఉన్నాయో 1000 to 1002 అనేవి ఏవైతే ఉన్నాయో ఆ వేరియబుల్స్ యొక్క మెమరీ లొకేషన్ యొక్క అడ్రస్సెస్, వాటిని ఇప్పుడు నేను ఫార్మల్ పారామీటర్స్ కి యూజ్ చేస్తున్నాను. బికాస్ హియర్ ఇట్ ఈస్ ఎ పాయింటర్ వేరియబుల్, సో ఇట్ స్టోర్స్ ది అడ్రస్సెస్ ఆఫ్ అనదర్ వేరియబుల్. ఓకే, అంటే ఏంటి, బోత్ దిస్ యాక్చువల్ పారామీటర్స్ అండ్ ఫార్మల్ పారామీటర్స్. అంటే ఫార్మల్ పారామీటర్స్ ఉన్నాయనుకుందాం ఇక్కడ నాకు, సపోజ్ ఎక్స్ వై, ఎక్స్ అండ్ వై, దిస్ ఆల్సో యూజెస్ ది సేమ్ మెమరీ లొకేషన్స్. ఇవి కూడా సేమ్ మెమరీ లొకేషన్స్, సేమ్ దట్ మీన్స్ 1000 and 1002 మెమరీ లొకేషన్స్. దిస్ ఇస్ ఎక్స్ అండ్ దిస్ ఇస్ వై, సేమ్ మెమరీ లొకేషన్స్ ని స్టోర్ కలిగి ఉంటుంది మెమరీ లొకేషన్ ని పాస్ చేయడం వల్ల. ఓకే, ఇప్పుడు నాకు ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఎప్పుడైతే ఈ ఫంక్షన్ బిఫోర్ స్వాపింగ్ మనకి అవుట్పుట్ ఎలా వస్తుంది అంటే, ఫస్ట్ బిఫోర్ స్వాపింగ్ అనేది ప్రింట్ అయ్యి ఏ వాల్యూ ఏ ఈజ్ ఈక్వల్ టు 10, బి ఈజ్ ఈక్వల్ టు 20 అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఏం చేసాం, నెక్స్ట్ ఇమీడియట్ గా ఏముంది, స్వాప్ ఫంక్షన్ ని కాల్ చేసాం. స్వాప్ ఫంక్షన్ ని కాల్ చేసాం కాబట్టి నౌ ఇట్ ఎగ్జిక్యూట్స్ ది స్వాప్ ఫంక్షన్. స్వాప్ ఫంక్షన్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఎగ్జిక్యూట్ చేసిందంటే ఏ యొక్క అడ్రస్ ని పాయింటర్ ఎక్స్ లోకి, బి యొక్క అడ్రస్ ని పాయింటర్ వై లోకి స్టోర్ చేసింది. ఓకే, దట్ మీన్స్ దే యూజ్ ది సేమ్ మెమరీ లొకేషన్. ఇండైరెక్ట్ ఇప్పుడు నాకు ఈ పాయింటర్ పాయింట్ అవుట్ చేస్తున్నటువంటి వాల్యూ, ఇది మన పాయింటర్స్ కాన్సెప్ట్ గురించి తెలిసింటే వాళ్ళకి బాగా అర్థమవుతుంది. ది పాయింటర్ దట్ మీన్స్ ది వాల్యూ విచ్ ఈస్ పాయింటెడ్ బై ది పాయింటర్, ఏ వాల్యూని పాయింట్అవుట్ చేస్తుంది అంటే ఈ అడ్రస్ లో ఉన్నటువంటి వాల్యూని పాయింట్అవుట్ చేస్తుంది. అంటే ఎక్స్ లో ఎంత ఉంది అంటే ఈ అడ్రస్ 1000 లో ఏముంది వాల్యూ, 1000 లో ఎంత ఉంది మనకి వాల్యూ 10. అంటే ఎక్స్ వాల్యూ ఏంటి అంటే 10 అనేసి పాయింటర్, దట్ మీన్స్ పాయింటర్ ఎక్స్ పాయింట్స్ ది వాల్యూ. అదేవిధంగా పాయింటర్ వై అనేది ఏం చేస్తుందంటే ఇట్ పాయింట్స్ ఇట్స్ పాయింటర్ వాల్యూ, అది పాయింట్అవుట్ చేస్తున్నటువంటి దాని వాల్యూని పాయింట్అవుట్ చేస్తుంది. ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు సపోజ్ నేను ఇప్పుడు టీ ఈజ్ ఈక్వల్ టు పాయింటర్ ఎక్స్ అన్నాం, పాయింటర్ ఎక్స్ పాయింట్అవుట్ చేస్తున్నటువంటి అడ్రస్ లో ఉన్నటువంటి వాల్యూ ఎంత అంటే 10.
अंटे t is equal to एमोतुंदी अंटे 10. Next, pointer x. Pointer x is equal to pointer y अन्ना. Pointer y लो, अधी, pointer चेसना address लो उन्ने अट्वेट value अन्ता अंटे 20. Okay, मली pointer y लो की एन जेप नाम t. T अंटे एन्ता, t लो एन्तोंद value 10. अंटे इपना pointer x लो के एन्तोंचिन्दी value अंटे, here x becomes 20 and y becomes 10. Okay, same memory locations. That means, evening values mutual changes उन्टर वाता. Whenever, that means, मुद्धम, both actual and formal parameters into same memory locations use चेसन नाय कावटी, then whatever the changes that we have done in function definition are reflected in the called function. मन ए function द्वारा इदी function call जेसन नामो, इए called function लो, modifications अने इट्वी reflect आउता है. That means, whenever, then control comes back to next statement after calling function, after swapping. After swapping, A value. A is nothing but A value A may be A value became, that means addresses change A pinaga, but A becomes 20 and B becomes 10. Because the modifications trade umbala, naki X value 20 A pin. X is nothing but A. Y is nothing but B kavati. We modify A PSC, naki A is equal to 20. B is equal to 10 and B print out that. Okay. Ikkada manaki addresses lo changes chestunnam kabatti values meeru kaakunda addresses meeru chestunnam kabatti automatic ga ee addresses anedivi interchange ayipoyesi automatic eppudaithe manaku addresses anedivi interchange avutayo indirectly aa address lo unnatuvanti values kuda maaripothayi ante t veediki unnatuvanti values anedivi maaripothayi. Okay, they are reflected in the actual, that means called function. ఈ విధంగా మనము కాల్ బై అడ్రస్ మెథడ్ ని C++ లో ఉపయోగించుకోవచ్చు. ఇంతవరకు మనము ఈ ప్రోగ్రామ్ ని ఇలా ఉంటుంది అనేసి ఎక్స్ప్లెయిన్ చేసాం కదా. ఇప్పుడు ఇదే ప్రోగ్రామ్ ని మనం సిస్టమ్ మీద చేసినప్పుడు ఎలా ఉంటుంది ఇప్పుడు ఒకసారి చూద్దాం. మీరు ఏదైతే C++ ఎడిటర్ గా యూజ్ చేస్తున్నారో దాన్ని ఓపెన్ చేసుకుని ఇక్కడ నేను చెప్పినటువంటి ప్రోగ్రామ్ ని టైప్ చేయండి. ఇక్కడ నేనైతే డేవ్ C++ యూస్ చేస్తున్నాను. ఇక్కడ మీకు నేను బోర్డు మీద ఏదైతే ప్రోగ్రామ్ చెప్పినానో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సేమ్ అదే ప్రోగ్రామ్ని కాల్ బై అడ్రస్కి ఇక్కడ యూస్ చేస్తున్నాను. ఇక్కడ కాల్ బై అడ్రస్ దగ్గర ఆల్రెడీ మనం థియరీలోనే డిస్కస్ చేసాము. పాయింటర్ కాన్సెప్ట్ని యూస్ చేసుకొని మొత్తం ప్రోగ్రామ్ని పాయింటర్ వేరియబుల్స్గా డిక్లేర్ చేసుకొని తర్వాత ఆ పాయింటర్స్ మీద అడ్రసెస్ మీద మనం స్వాపింగ్ అనేది పర్ఫామ్ చేస్తున్నాము. ఇప్పుడు చూడండి, అడ్రసెస్ మీద మనం స్వాపింగ్ అనేది పర్ఫామ్ చేస్తున్నాం కాబట్టి ఆటోమేటిక్గా ఏదైతే ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్లో చేంజెస్ జరుగుతున్నాయో దే ఆర్ రిఫ్లెక్టెడ్ ఇన్ ది యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్. సో స్వాపింగ్ ఆఫ్ టూ నెంబర్స్లో బిఫోర్ స్వాపింగ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10, బి ఈజ్ ఈక్వల్ టు 20. ఆఫ్టర్ స్వాపింగ్ దే ఆర్ ఆల్సో ఇంటర్చేంజ్డ్, వాటి వాల్యూస్ మారిపోయినాయి. చూడండి, ఏ ఈజ్ ఈక్వల్ టు 20 అండ్ బి ఈజ్ ఈక్వల్ టు 10. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.